హాయ్ హలో నమస్తే దిస్ ఈ హోస్ట్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు మనస్టార్స్ ఈరోజు మనతో ఒక తెలుగు యాక్ట్రస్ తెలుగు సీరియల్ నటీమని అని చెప్పొచ్చు తిను తన పదమూడు పద్నాలుగు తన ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి స్టిల్ ఇప్పటిదాకా ఒక నలభై సీరియల్స్ దాకా చేసింది ఇప్పుడు కొత్తగా జెమినీలో కొత్త సీరియల్తో కూడా కాంచన అనే రోల్లో మనకి కనపడుతుంది తర్వాత స్టార్మా జీ తెలుగు వీటిలో కూడా ఒక ఇప్పుడు రన్నింగ్లో ఉండే చాలా ఫేమస్ సీరియల్స్ తను చేస్తుంది అసలు ఆ సీరియల్స్ ఏంటి ఆ మూడు సీరియల్స్ ఇప్పుడు ఏదైతే టాప్ ఛానల్స్లో చేస్తుంది కాబట్టి అసలు టైం ఎలా షెడ్యూల్ జరుగుతుంది తంది తన మాటల్లో అడిగి తెలుసుకుందాం తను ఎవరో కాదు ఆ ఏ మనతో చరిష్మా నాయుడు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హాయ్ అండి బాగున్నారా హలో అండి బాగున్నారా బాగున్నాను మ్యామ్ ఎలా ఉన్నారు బాగున్నాను ఎలా ఎలా జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే పర్వాలేదు మరి ఓ ఫుల్ బిజీ అని కాకుండా ఓకే బిజీ ఉన్నాను కానీ జెమనీ ఇప్పుడు మీరు కొత్త సీరియల్స్ ఒకటి చేస్తున్నారు మూడు ముళ్ళుగా మూడు ముళ్ళు అంటే ఆ క్యారెక్టర్ ఎలా అంటే నెగటివ్ రోల్ మీరు చేస్తున్నారు ప్రజెంట్ వాళ్ళు ఎలా చూస్ చేసుకున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవడానికి అంటే బిఫోర్ నేను వాళ్ళ ప్రాజెక్ట్ చేశాను ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాము అందరం కలిసి సో ఈ క్యారెక్టర్ కి యాక్చువల్ గా వేరే వాళ్ళని అనుకున్నారు తనకి ఏమైందో తెలీదు అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ నాకు కాల్ చేశారు నైట్ ఎలెవెన్ థర్టీ ఆ టైంలో కాల్ చేసి పూజలో ఉన్న వినాయకుని పూజలో ఉంటుండగా ఫోన్ చేసి అమ్మాయి ఇట్లా అనుకుంటున్నాము అప్పుడు మీకు అనుకున్న క్యారెక్టర్నే వేరే వాళ్ళని బై మిస్టేక్లో పెట్టుకున్నాము బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళని తీసేయాల్సి వస్తుంది ఇప్పుడు అదే క్యారెక్టర్ మీరు చేస్తారా అది ఇంట్రెస్టెడ్ అని అడిగారు యా నేను ఇంట్రెస్టెడ్ అని చెప్పాను నెక్స్ట్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు ఓకే చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి ఓకే చేసి అమ్మ మీరు ఓకే అయ్యారు సో కాస్ట్యూమ్స్ తీసుకొని ఆల్రెడీ ప్రేమంత మధురం సీరియల్ షూట్ లో ఉన్నాను అంటే మీకు సైమంటెన్స్లీార్మా ఇప్పుడు కొత్తగా రన్నింగ్ సీరియల్ రన్నింగ్ సీరియల్ టైం షెడ్యూల్స్ ఎలాగా అంటే ఒకటే రోజు ఉండవా ఒకటే రోజు ఉండదు ఒకవేళ ఒకటే రోజు ఉన్నా సరే వీళ్ళు హాఫ్ డే వాళ్ళు హాఫ్ డే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు లైక్ ప్రేమంత మధురం లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చింది నాకు జెమ్నిది మూడు ముళ్ళు వచ్చింది సో అప్పుడు ఏం చేశారు వాళ్ళు రిక్వెస్ట్ చేసి మూడు ముళ్ళు వాళ్ళు జీతెలుగు వాళ్ళకి ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మాకు అమ్మాయిని పంపియండి ఇక్కడ సీన్స్ ఎమర్జెన్సీ ఉంది అంటే సో వాళ్ళు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి నన్ను ఆ లొకేషన్ నుంచి లొకేషన్ పంపించడం జరిగింది మళ్ళీ అమ్మవారి రోల్ కూడా చేస్తున్నారు అదే జీ తెలుగులోనే అమ్మవారి రోల్ చేస్తున్నారు చాలా నిజంగా ఒక అమ్మవారి లుక్ ఎలా అయితే ఉంటదో అంటే మేము మీ సోషల్ మీడియా గానీ సీరియల్స్ తక్కువ చూసినా మీ అప్డేట్స్ అన్ని మేము చూస్తూ ఉంటాం కదా ఓకే ఆ అమ్మవారి రోల్ ఎలా అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం రీజన్ ఏంటి మిమ్మల్ని ఆ రోల్ కి అంటే బిఫోర్ అంటే జనరేషన్ చేంజ్ అయింది ప్రేమంత మధురం సీరియల్ లో బిఫోర్ జ్యోతిరెడ్డి అక్క అని చెప్పి తను చేశారు తను చాలా బాగా చేశారు బట్ నేను ఆ క్యారెక్టర్ సెట్ అయ్యాను లేదని నాకు తెలియలేదు బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లైతే చాలా బాగున్నారు అమ్మవార్లు కరెక్ట్ గా సెట్ అయ్యారు మీరు జోగులంబా క్యారెక్టర్ అన్నమాట అది సో జోగులంబా అమ్మవారిగా మీరు బాగా సెట్ అయ్యారు అని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మీరు ఈ మధ్య కాలంలో చూస్తుంటే అంటే జగన్ గారి మీద మీరు చేసే అంటే మీరు ఆరోపణలు కానీ మీరు మాట్లాడే మీరు పవన్ కళ్యాణ్ గారి ఆయన సైడ్ తీసుకున్న స్టాండ్ కానీ ఇవన్నీ మేము గమనిస్తూ ఉన్నాం ఒక టైంలో మీకు చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి అంటే కొంచెం మీరు ఎందుకు ఇవి మాట్లాడడం మీకు కానీ అక్కడ కొంచెం బ్యాక్ స్టెప్ వేద్దాము అనేది ఆగిపోవడం కానీ ఇట్లాంటి లేదు ఇగో అనుకున్న వాళ్ళు అనుకున్నంత ఇప్పుడు డైరెక్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి నువ్వు ఇలా అని వేలు పెట్టి ఎవరు మనకు చూపేయరు సో ఆ సందర్భం వచ్చినప్పుడు నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆన్సర్ ఇవ్వగలను సో బయట మురిగే వాటికి నేను ఆన్సర్ ఇవ్వాలని అనుకోవట్లేదు మరుగుతూనే చూస్తూనే ఉంటారు మనకి ఎందుకు ఇవన్నీ వాళ్ళతో ఏదో అందరిని అలరించి అందరింట్లో ఒక మంచి ఆడపిల్లలాగా ఒక మంచి సిస్టర్ లాగా వదిలిలాగా ఇలా కనెక్ట్ అవ్వాలని ఇప్పుడున్న యాక్టర్స్ అందరూ ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్నారు బట్ మనకి ఎందుకు పొలిటికల్ అని ఇట్లా మీరు కొంచెం ఆగిపోవడం కానీ నేను పొలిటికల్ గా నేను పాలిటిక్స్ లో పెద్ద తోపు అని నేను చెప్పాను నాకు దానికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు బట్ నేనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక డై హార్ట్ ఫ్యాన్ అంటే అందరిలో నేను ఒక అమ్మాయిని సో ఆయన వరకు ఏదైనా వస్తే నేను కంట్రోల్ కాలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆయన ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడినా ఆయన పర్సనల్ ఇష్యూస్ అన్ని బయట తీసుకొచ్చి మాట్లాడినా ఇలాంటి వాటిని నేను తీసుకోలేను అనమాట అంటే నేను చూస్తూ చూస్తూ ఊరుకోలేను నా వంతు నేను మాట్లాడేయాలి ఆ టైంలో మీకు ఒక మంచి మీరు మీ హస్బెండ్ కానీ మీ పాప కానీ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు అంటే మీ హస్బెండ్ కానీ మనకి ఎందుకు ఇవన్నీ సోషల్ మీడియా నీ వర్క్ నువ్వు చూసుకోవచ్చు కదా అని మీ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి మీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి మీ హస్బెండ్ సైడ్ నుంచి అయినా ప్రెజర్స్ వచ్చేటి మమ్మీ వాళ్ళు అన్నారు ఇలా చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు నా కూతురికి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే ఇప్పుడు నేను వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియట్లేదు చూసి బాధపడడం తప్పించని నా సిస్టర్స్ అండ్ నా మమ్మీ అండ్ డాడీ వీళ్ళందరు కలిపి రెస్పాండ్ అయ్యారు అన్నమాట వాటికి ఆ మెసేజ్ కామెంట్స్ కి వాటికి అందరు ఇలా తిట్టుకుంటున్నారు ఎందుకమ్మా అని అంటే నేను చెప్పాను నా హస్బెండ్ తరపు నుంచి నాకు ఏ రోజు ప్రాబ్లం లేదు ఎందుకంటే తనకి నేనంటే ఏంటో తెలుసు అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా ఏమైనా అంటే నేను ఎలా రియాక్ట్ కూడా తనకి తెలుసు అంటే తను ఏమన్నా సరే అన్నమాట నేను పవన్ కళ్యాణ్ గారి తరపున ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడినా దాంట్లో మహి ఏదైనా అది మహిన్ మా హస్బెండ్ తను ఏదైనా మాట్లాడినా సరే నేను ఊరుకోను కాబట్టి తను నా గురించి తెలుసు కాబట్టి తను నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయను నువ్వు ఎందుకు నీకు అవసరమా ఎందుకు ఇలా మాట్లాడతావు ఎవరు పాపాన్న వాళ్ళు లేదు వద్దులే అని ఏ రోజు అనలేదు నేను ఏదైతే ఫైట్ చేస్తానో నా బ్యాగ్ నా బ్యాగ్ రౌండ్ లో ఉండి ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఇలాంటి విషయాలకు వచ్చేటప్పటికి అండ్ నా పేరెంట్స్ బాధపడ్డారు సో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాను ఏంటంటే అనుకున్న వాళ్ళకి అనుకున్నంతమ్మా మనం ఏంటనేది మనకు తెలుసు మన పర్సనల్ ఇష్యూస్ ఏమున్నా మనది ఏమున్నా మనం మనకు తెలుసు కాబట్టి బయట వంద మంది ఏమనుకున్నా అది నాకు సంబంధం లేదు అని చెప్పాను ఎందుకు ఎక్కువ సీరియల్ యాక్టర్స్ అందరికి సినిమా అవకాశాలు ఉండవు ఎందుకు లేదా అవకాశాలు ఉంటాయి సినిమా సిరియల్ యాక్టర్స్ కూడా అవకాశాలు మూవీస్ సైడ్ ఉంటాయి బట్ ఏమవుతుందంటే వాళ్ళ డేట్స్ కి వీల్ డేట్స్ కి మ్యాచ్ అవ్వదనమాట వాళ్ళు ఒకేసారి స్కెడ్యూల్ వేసుకుంటారు మూవీస్ వాళ్ళు ఎట్లా ఒక వన్ మంత్ అవుట్డోర్ స్కెడ్యూల్ ఒక ఫిఫ్టీన్ డేస్ అవుట్డోర్ స్కెడ్యూల్ వేసుకుంటారు సో సీరియల్స్ కి వచ్చేటప్పటికి ఫిఫ్త్ సెవెన్ డేస్ స్కెడ్యూల్ సెవెన్ డేస్ కెడ్యూల్ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ అదే సినిమా డేట్స్ కి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అవ్వదు ఇది ఒక్కటే రీజనా లేదంటే సీరియల్ ఆర్టిస్ట్ లని సినిమాల్లోకి తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యారు అలా లేదు అలా చాలా మంది చేస్తున్నారు సీరియల్ యాక్టర్స్ కూడా మేము హీరోయిన్స్ కూడా అయ్యారు ఇప్పుడు మన బస్ స్టాప్ మూవీ హీరోయిన్ దివ్య చూసుకుంటే అప్పట్లో తూర్పు వెళ్లే రైలు సీరియల్ హీరోయిన్ తను నా స్కూల్ స్టాండర్డ్ అప్పుడు సో తను ఇప్పుడు హీరోయిన్ గా తమిళలో చేస్తున్నారు అలానే తెలుగులో చేస్తున్నారు అన్ని అన్ని లాంగ్వేజెస్ లో చేస్తున్నారు అలానే చాలా మంది ఇప్పుడు హిమజ చూసుకుంటే మనకి తను కూడా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ హీరోయిన్ అనమాట తను కూడా ఇప్పుడు మంచి సీరియల్స్ చేస్తున్నారు తన సీరియల్స్ కి రాలేదు సినిమా స్టాండ్ తీసుకున్నాక సినిమాకి వెళ్ళిపోయారు మళ్ళీ బ్యాక్ రాలేదు బట్ రెగ్యులర్ సీరియల్ చేసేవాళ్ళు సీరియల్స్ లో సీరియల్స్ లో ఉన్నారు తప్ప సినిమాలోకి రాలేదు వస్తున్నారు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మూవీస్ లో కనిపిస్తున్నారు కానీ మీరు చేసుకొని చెప్పండి ఇప్పుడు సోకాల్ ఏదైతే పెద్ద ఛానల్స్ నేను పేర్లు చెప్పను ఎవరైతే పెద్ద ఛానల్స్ ఉన్నాయో కి తెలుగు వాళ్ళు కావాలి వాళ్ళ సీరియల్స్ హైలైట్ చేయడానికి తెలుగు లేడీస్ కావాలి కానీ తెలుగు వాళ్ళని మాత్రం చాలా తక్కువ అంటే ఎక్కడో చాలా తక్కువగా మెయిన్ క్యారెక్టర్ అన్ని కన్నడ హిందీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు హిందీ వాళ్ళు ఎవరు లేరు కానీ కన్నడ వాళ్ళకి ఉన్నాయి కదా ఎక్కువ కన్నడ మలయాళం ఈ మధ్య తమిళ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఎందుకంటారు తెలుగు వాళ్ళ టీఆర్పీ అయితే కావాలి అవును మెయిన్ ఆర్టిస్ట్ మాత్రం బయట వాళ్ళని తెచ్చిపెడతారు ఏం అదే మాకు అర్థం కావట్లేదు అంటే మాలో ఏం తక్కువ ఉందో వాళ్ళు ఏం ఎక్కువ ఉందో అర్థం కావట్లేదు కొంతమంది హీరోయిన్స్ నేమ్ చెప్పాను నేను నా పక్కన కూర్చోబెట్టుకున్నా సరే అట్లీస్ట్ మనలో సగం పర్సనాలిటీ కానీ సగం గ్లోయింగ్ స్కిన్ కానీ అండ్ పర్ఫార్మెన్స్ వై చూసుకుంటే అండ్ డైలాగ్ కూడా పర్ఫెక్ట్ చెప్పలేరు వాళ్ళు అండ్ ప్రామిటింగ్ వితౌట్ ప్రాంప్టింగ్ వాళ్ళు అసలు డైలాగ్ చెప్పలేరు అండ్ వితౌట్ డబ్బింగ్ వాళ్ళు అసలు స్కిన్ మీద కనపడలేరు ఒక విధంగా బెంగళూరు యాక్టర్స్ కానీ లేదా చెన్నై వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా మన తెలుగులో యాక్ట్ చేస్తున్నారు అంటే అన్నిటికీ కారణం వాళ్ళు బతకగలుగుతున్నారంటే డబ్బింగ్ ఆర్టిస్టుల వల్లనే వీళ్ళు వీళ్ళు జీవిస్తున్నారంటే డబ్బింగ్ ఆర్టిస్టుల వల్లనే వీళ్ళు ఇప్పుడు ఉన్నారు మీరు ఏదైతే లీడ్ రోల్ చేస్తున్నారు ఇప్పుడు అమ్మవారి క్యారెక్టర్ అవ్వచ్చు నెగిటివ్ లీడ్ ఈ రెండు సీరియల్స్ లో మీరు మీ డబ్బింగ్ మీరే చెప్పుకుంటారు మేము చెప్పుకోవట్లేదు కానీ మేము చెప్పుకోగలము స్లాంగ్ మాకు పర్ఫెక్ట్ కాబట్టి మా మా స్లాంగ్ లో లో వాయిస్ చెప్పుకోగలము బట్ ఏంటంటే కన్నడ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు మనం తెలుగు వాళ్ళు డబ్బింగ్ చెప్తేనే వాళ్ళు యాక్టింగ్ చేయగలరు లేదంటే వాళ్ళు ఓన్ గా నేర్చుకుని డబ్బింగ్ చెప్పే ఛాన్సే లేదు ఎక్స్పెన్సివ్ కదా ఇప్పుడు కన్నడ వాళ్ళకి డబ్బులేం తక్కువ ఇవ్వరు మంచి అమౌంట్ ఇస్తారు ఫ్లైట్ లో వేస్తారు ఇక్కడ స్టే చేయాలి వాళ్ళు మళ్ళీ షూట్ చేసి వెళ్ళాక ఎక్కువ టేకులు ఉండొచ్చు తెలుగులో చెప్పాలి ప్రాంప్టింగ్ కూడా కష్టం ఉండదు చాలా వస్తాయి యాక్చువల్ కొంతమంది డైలాగ్ చెప్తుంటే లిప్సింగ్ కూడా అవ్వదు అవ్వదు ఇంకోటి ఏంటంటే మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కి ఎక్స్ట్రా పేమెంట్ రెగ్యులర్ గా ఏదైతే ఉందో వాళ్ళకి పేమెంట్ ఇచ్చి వాళ్ళకి వాయిస్ చెప్పేయాలి అవును అంటే వాళ్ళ రెగ్యులర్ ఏమైతే వాళ్ళ యూనియన్ యూనియన్ ప్రకారం డబ్బింగ్ ఆర్టిస్ట్ కి అమౌంట్ ఉంటుంది సో వాళ్ళ వాళ్ళ రీతిలో వాళ్ళు డబ్బింగ్ చెప్పుకొని వెళ్ళిపోతారు వాళ్ళ సాలరీస్ ప్రకారం వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు కానీ ఒక కన్నడ ఆర్టిస్ట్లు బతుకుతున్నారు తెలుగులో అని అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ నేను అంటాను ఎక్కడ మార్పు రావాలంటారు చెప్పండి వీళ్ళు ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు కూడా సమానంగా సరే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఒక ఆరు మందికి అవకాశం ఇస్తే వాళ్ళకి ఒక నలుగురికి ఇవ్వాలి లేదు ఇప్పుడు ఎలా ఉందంటే ఎనిమిది మంది కన్నడ ఆర్టిస్టులు బయట వాళ్ళు ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు తెలుగు వాళ్ళని పెడుతున్నారు ఎందుకు

ఆటోమేటిక్ గా తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి కొంచెం కొంచెం ముందు ముందు మారుతున్నారు ఇప్పుడిప్పుడు అంటే మాక్సిమం తెలుగు వాళ్ళకే అవకాశం ఇచ్చేట్టు కొన్ని ఛానల్ వాళ్ళు ఇప్పుడు జెమినీ కావచ్చు కొంతమంది కొంతమంది డైరెక్టర్స్ కానీ మాకు తెలుగు వాళ్ళు కొంచెం కంఫర్టబుల్ ఉంటారు అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు తెలుగు వాళ్ళని ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది సో బిఫోర్ దట్ అలా లేకుండే ఇప్పుడు ఇప్పుడు ఈ కొన్ని రోజులుగా తెలుగు వాళ్ళని తీసుకుంటున్నారు ఏంటంటే నేను మార్పు కోరుకునేది మా ఆర్టిస్టుల్లో మార్పు రావాలి ఒక యూనిటీ ఉండాలి మా ఆర్టిస్టులకు ఎవ్వరికి యూనిటీ అనేది లేదు ఇప్పుడు టెక్నీషియన్స్ ఎవరైనా చూసుకుంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఒక గొడవ రాగానే యూనియన్ మొత్తం వస్తారు అలానే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ యూనియన్ మొత్తం వస్తారు మేకప్ కానీ యూనియన్ మొత్తం వస్తారు ఇంత మందికి యూనియన్ యూనిటీ గా ఉన్నారు యూనియన్ ఉంది తప్ప యూనిటీ లేదు యూనిటీ లేదు సీరియల్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అసోసియేషన్ టీవీ ఆర్టిస్ట్ కానీ వచ్చే రోజుల్లో ఏదైనా మార్పు ఉంటుంది మీలో యూనిటీ ఏమో దేవుడి మీద భారం వేసి తెలుగు ఆర్టిస్టులు అందరం గాల్లో దీపం పెడుతున్నాం అంతే ఇక్కడ యూనిటీ లేకపోవడమే కన్నడ వాళ్ళకి స్కోప్ అని చెప్పొచ్చా బయట వాళ్ళకి యూనిటీ లేదు తెలుగు వాళ్ళందరూ యూనిటీగా ఉంటే కంపల్సరీ ఆ ప్రాబ్లమ్ కి అంటే మరీ టోటల్ గా సొల్యూషన్ రాకపోయినా ఏదో చిన్న చిన్న సొల్యూషన్ అయితే రావచ్చు అనుకుంటున్నాను నా ఒపీనియన్ ప్రకారం అంతే కానీ ఎందుకు ఏమో ఈ రోజు నా పొట్ట నిండితే చాలు అనుకుంటున్నా చాలా మంది అదే పొట్టకి ఆకలి అనే రోజు ఏదో ఒక రోజు వస్తుంది ఆ ఆకలి తెలిసే రోజు వాళ్ళు ఏమైనా ముందుకు వస్తారేమో అని అనుకుంటున్నాను వాళ్ళకి యూనిటీ ఉంటది అక్కడ అయ్యో చాలా యూనిటీ ఉంది ఇప్పుడు మన తెలుగు యాక్టర్స్ కానీ మన తెలుగు డాన్స్ మాస్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా పోయి కెనడాలో యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ డాన్స్ కానీ ఏమీ చేయలేరు లేదు నేను నేమ్ చెప్పును బట్ కొంతమంది ఒక కెమెరామెన్ ఉన్నారు ఆయన పెద్ద కెమెరామెన్ అతను మన తెలుగులో సీరియల్స్ లో అతను అక్కడ కెనడాలో కెమెరా వర్క్ చేయడానికి వెళ్తే ఆ డే మొత్తం ఆయన వర్క్ చేయనివ్వలేదు మొత్తం అంతా ఒక యూనియన్ అయి ఉండి యూనిటీ గా ఉండి అతన్ని ఈవినింగ్ ఫ్లైట్ కి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ కి పంపించేస్తారు కానీ అక్కడ వర్క్ చేయనివ్వలేదు సో వాళ్ళు అంత యూనిటీ ఉంది మనకి లేదు వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలనుకుంటా కొన్ని కొన్ని సందర్భాల్లో సో అయితే వాళ్ళకి యూనిటీ ఉంది అండ్ అక్కడ సాలరీస్ తక్కువ ఉంటాయి వాళ్ళు ఎక్కువ శాతం బతికేది మన తెలుగులోనే తెలుగు వాళ్ళ వల్లనే వాళ్ళు బతుకుతున్నారు ఎక్స్పెన్సివ్ అయినా వాళ్ళే కావాలి మన వాళ్ళకి మీరు బిగ్ బాస్ చూస్తారా చూస్తున్నాం చూస్తున్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ లో కూడా సీజన్ వన్ నుంచి దాకా కొన్ని కొంతమందిని తెలుగు వాళ్ళని తీసుకుంటే ఎక్కువ మందిని ఎవరైతే సో కాల్డ్ ఛానల్ పెద్ద ఛానల్లో యాక్ట్ చేసే వాళ్ళని ప్రజెంట్ బిగ్ బాస్ లో కన్నడ కన్నడ హిందీ తమిళ్ మెయిన్ మెయిన్ కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారు తెలుగు వాళ్ళకు స్కోప్ లేదు వాళ్ళ కన్నడ వాళ్ళని టాప్ ఫైవ్ దాకా పెడుతున్నారు ఇదంతా బయాసులుగా జరుగుతుంది అనేది ఎక్కువగా వినపడుతుంది ఇప్పుడు దానికి మీరు ఏం చెప్తారు నేను కూడా అదే అనుకుంటున్నాను బట్ తెలీదు గా మనకు కూడా అండ్ ఒక ఫోర్ మెంబర్స్ కన్నడ వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు కూడా అలానే ఒక ఈ సీజన్ లో కూడా అంతే ఉన్నారు ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అనుకుంటే ఐ థింక్ కన్నడ వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళని తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ బిఫోర్ కన్నడ వాళ్ళు ఆడినట్టు ఈ కన్నడ వాళ్ళు అట్లా బిహేవ్ చేయలేదు ఇప్పుడు సీజన్ ఎయిట్ లో ఎవరైతే ఉన్నారో మన ఎస్ అండ్ పేరన వీళ్ళు బిఫోర్ ఉన్న వాళ్ళ లాగా వీళ్ళు బిహేవ్ చేయట్లేదు అందరితో మింగిల్ అయిపోయి ఆడుకుంటున్నారు అంటే వీళ్ళ ఆట వీళ్ళు ఆడుకుంటున్నారు అంటే వేరేసే చెప్పలేదు నేను బెంగళూరు నేను అదర్స్ లాంగ్ అమ్మాయిని అది తెలుగు నేర్చుకుని ప్రాపర్ గా ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగులోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాపర్ గా తెలుగు నేర్చుకున్నారు అండ్ అంటే వేరేసిన చూపిల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే మేము బెంగళూరు అండ్ కన్నడ స్లాంగ్ వాళ్ళమే మేము తెలుగు వాళ్ళం అని వేరేసిన చూపిలేదు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అన్నారు దాంట్లో ఎవరు అని నాకు ఏమంత అనిపించలేదు ప్రెజెంట్ అంటే ఇప్పుడు కొత్తగా కూడా వచ్చారు వైల్డ్ కార్డ్ నుంచి తొమ్మిది మంది వచ్చారు తొమ్మిది మంది నాకు అవినాష్ మంచిగా అనిపిస్తాడు అండ్ రోహిణి అక్క మంచిగా అనిపిస్తారు ఎందుకంటే లైక్ వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారు పక్కన పెడితే అంటే రీసెంట్ గా నేను ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎక్కువ నవ్విస్తారు మనకి ఆడియన్స్ కి ఏం కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ బిగ్ బాస్ మొత్తం మీద ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది అంటే వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత నుంచే బిగ్ బాస్ చూడగలుగుతున్నాము బిఫోర్ దాట్ ఎప్పుడు చూసినా ఆ మణికంఠ ఒక్కరిని నామినేట్ చేయడం ఆయన పాయింట్ పాయింట్అవుట్ చేయడం తప్పించి వీళ్ళ గేమ్ అంటే ఏముందో నాకు అర్థం కాలేదు నామినేషన్స్ రాగానే ఫస్ట్ మణికంఠ కి ఎన్ని ఇన్ని పడతాయి మెడలో బోర్డులు బట్ ఒకే పర్సన్ ని మనం ఎప్పుడు నామినేట్ చేయకూడదు ఎక్కువ టార్గెట్ చేయకూడదు అంటాను టార్గెట్ చేశారు కాబట్టి హీరో చెప్పుకోవచ్చు అంతే హండ్రెడ్ పర్సెంట్ అందరూ చూస్తే వీక్ మొత్తం ఆడతారు ఆ వీక్ ఎండ్ ఏదైతే ఉందో ఆయనే నామినేట్ చేస్తారు అందరూ వన్ బై వన్ వన్ బై వన్ సో ఆయన అంతగానం నామినేట్ అవడమే ఈ రోజు నామినేషన్ లో లేడు తాను అని నేను అనుకుంటున్నాను రీసెంట్ గా సీతా గేమ్ చూసారు సీత సీతా గేమ్ చూసి ఎలా అనిపించింది సీత ఏంటంటే తనకి మన యూట్యూబ్ వీడియోస్ అన్ని తన పర్సనల్ అదంతా చూస్తే అక్కడికి ఇక్కడ ఉన్న సీతాకి చాలా డిఫరెన్స్ ఉంది సో అక్కడ అందుకే నంట ఎవరిని ఒకే పాయింట్ ఆఫ్ లో చూసి మాట్లాడొద్దు వాళ్ళు ఇప్పుడు చూసి నాకు ఎంత మంచిగా అనిపించింది సీత అంటే ఏదున్న ఫేస్ మీద మాట్లాడుతుంది లైక్ ఫన్నీగా మాట్లాడుతుంది ఏదున్నా సరే ఇట్లా మొగమాటం ఇలా కూర్చోవాలన్నట్టు ఉండదు సండే రోజు ఎలిమినేషన్ అయింది అవును ఎలిమినేషన్ అయిపోయారు పాపం తను తను ఎందుకు ఎలిమినేషన్ అయ్యారు నాకు అర్థం కాలేదు అవకుండా ఉంటే బాగుండేది అనిపించింది తను నాకు తన యాటిట్యూడ్ గానీ నచ్చింది సీత చాలా బాగా కావాలనే బయటికి పంపించారు అంటున్నారు కావాలని బయటకు పంపించని ననలేదు ఆడియన్స్ డిసిషన్ బట్ ఉంటది కాబట్టి నేను అది ఏం చెప్పను చెప్పలేను కానీ ఏంటంటే తను యూట్యూబ్ వీడియోస్ చేశారు చాలా బోల్డ్ గా మాట్లాడడం ఇదంతా చేశారు అప్పుడు చూసుకుంటే తన క్యారెక్టర్ ని చాలా బ్యాలెన్స్ చేసేవారు చాలా మంది అబ్బాయి పిల్ల ఇంత బింత గా మాట్లాడుతుంది అనేటట్టు మాట్లాడారు బేబీ సినిమాలో కూడా నెగిటివ్ రోల్ ఆ నెగిటివ్ రోల్ చేసింది బట్ అది నేను ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే ఆడియన్స్ కి నేను సీతాను చూసాక రియలైజేషన్ కి వచ్చిన ఏంటంటే ఒక మూవీలో చూసిన క్యారెక్టర్ ని మనం జడ్జ్ చేయొద్దు ఎందుకంటే ఆ మూవీలో వాళ్ళు అమౌంట్ ఇస్తారు ఆ క్యారెక్టర్ మాత్రమే అక్కడ చేస్తాము బట్ బయటకు వచ్చాక మన పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది మన క్యారెక్టర్స్ వేరే ఉంటాయి మనం బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఉంటామో అది మాత్రమే రియాలిటీ వెబ్ సిరీస్ లో కూడా బోల్డ్ గా చేసింది బట్ అక్కడ ఎమౌంట్ ఇస్తున్నారు ఆ రోజు తను పొట్టకూటి కోసం తను చేసుకుంటున్నారు కానీ ఆ క్యారెక్టర్స్ ప్రకారం జడ్జ్ చేయొద్దని నేను అంటాను ఆడియన్స్ కి అక్కడ చెయ్యాలి అలా అలా చేస్తేనే ఆ రోజు మనకు గడుస్తుంది ఇప్పుడు ఆర్టిస్ట్లు అందరికీ ఇప్పుడు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు వేరే జాబులు చేయనప్పుడు ఎన్నే క్యారెక్టర్ చేయాలి నేను కూడా యాజ్ యాక్టర్స్ గా ఏ క్యారెక్టర్నా చేయగలుగుతాను కానీ తన సీత కూడా ఎమోషనల్ గా అంటే తను ఎవరికైతే నామినేషన్ వేస్తుందో వాళ్ళు ఎలిమినేషన్ అయ్యారు గత వీక్స్ నుంచి టు ఎక్కువగా ఎమోషన్ అవ్వడం వల్ల ఆడియన్స్ బయటకు పంపించారు అనేది కూడా అంటున్నారు చూసి ఆలోచించి మాట్లాడాలి ఆలోచించి డిసిషన్ తీసుకోవాలని అంటాను అంతే మీకు బిగ్ బాస్ అవకాశం వెళ్తారా మీరు తప్పకుండా వెళ్తాను బిఫోర్ వచ్చింది బిఫోర్ టూ సీజన్స్ వచ్చింది నాకు అప్పుడు ప్రెగ్నెంట్ తో ఒకసారి ఉన్నాను అండ్ బేబీ చిన్నప్పుడు ఒకసారి వచ్చింది అప్పుడు నాకు పాసిబుల్ కాలేదు ఇప్పుడు నెక్స్ట్ సీజన్ నైన్ లో ఏమన్నా ఆపర్చునిటీ వస్తే తప్పకుండా వెళ్తాను నేను ఇప్పుడున్న సీజన్ నైట్ లో బిగ్ బాస్ హౌస్ లో వర్స్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు ఎవరని ఏం చెప్పాను ఎవరు అంటే వర్స్ట్ అని ఎవరు ఏం చెప్పాను కానీ గేమ్ ఆడుకుని ఉండే వాళ్ళ పేర్లు గేమ్ ఆడుకుని వచ్చేసారు వాళ్ళు బయటకు ఆల్రెడీ సో వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ అందరూ వచ్చారా ఒకరు వచ్చారా అంటే అందరూ వేరు తను ఒక్కరే వేరు సో వచ్చేసరి తను అంటే నేను బిగ్ బాస్ కూడా ఏం చెప్పదలుచుకున్నానంటే ఆ సీజన్ ఎయిట్ లో ఆర్టిస్టులు యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఔటర్స్ అసలు ప్రపంచంలో వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియని వాళ్ళందరూ దాని లోపల ఉన్నారు లైక్ ఇప్పుడు కొంతమంది డాన్స్ ఒక ఆమె డాన్సర్ ఉంది బానే ఉంది అండ్ తను నెక్స్ట్ అందరు ఆర్టిస్టులు ఉన్నారు నిఖిల్ కావచ్చు ప్రరణ కావచ్చు ఎస్మి అండ్ పృథ్వీ విష్ణు ప్రియ వీళ్ళందరూ అంటే సాలరీ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కొంతమంది ఇప్పుడు సోనియా ఉన్నారు ఎక్కడ చూసాం మనం తను ఎక్కడ ఏం చేస్తుంది కనీసం మనకు తెలుసా తను ఏ రీజన్ తో లోపలికి తీసుకొచ్చారు బిగ్ బాస్ లోపలికి నాకు అర్థం కాలేదు అంటే ఆర్జీ గారు మూవీ యాక్ట్ చేశారు తను లీడ్ ఈ బట్ పబ్లిక్ లో అంత రాలే కదా ఇప్పుడు నిఖిల్ ఉన్నారు సీరియల్స్ హీరో హీరో సీరియల్ చాలా సీరియల్స్ హీరోగా చేశాడు అండ్ అలానే పృథ్వీ ఉన్నాడు నాగపంచమికి హీరోగా చేశాడు ప్రేరణ ఉంది కృష్ణ ముకింద మురారి చేసింది యస్మి ఉంది నాగభైరవి చేసింది అండ్ బిఫోర్ కూడా హీరోయిన్ గా చేసింది సో ఇంతమంది ట్యూన్ యాంకర్ గా తెలుసు అండ్ మంచి మంచి సాంగ్స్ కి పర్ఫార్మ్ చేశారు తాను తనే వెరీ యాక్టివ్ ఉంటారు చాలా బాగుంటుంది ఓకే స్క్రీన్ మీద అందరికీ తెలుసు విష్ణుప్రియ యాంకర్ గా చేశారు కాబట్టి సో మిగతా వాళ్ళందరూ ఎవరికి తెలుసు సోనియా ఆకుల ఇప్పుడు మీరు గేమ్ చూసారు తనది ఏదైతే ఉందో వన్ మంత్ మొత్తం చూసారు మీరు అంటే ఎందుకు సోనియా ఆకుల మీద ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా అవ్వచ్చు బయట మార్కెట్ లో అవ్వచ్చు తన మీద ఎందుకు అంత ఫోకస్ పెట్టి తను పంపించారు బిహేవ్ చేసే విధానం అలా ఉంది అంతే నేను చూసేదాన్ని బట్టి అంటే బిగ్ బాస్ అన్నాక అందరూ హగ్ ఫ్రెండ్లీ హగ్ చేసుకుంటారు అండ్ ఫ్రెండ్లీ కిసెస్ ఇచ్చుకుంటారు అండ్ లైక్ ఫోర్ రెడ్ మీద కావచ్చు ఇలా ఇచ్చేసుకుంటారు కానీ సోనియా వారికి వచ్చేటప్పటికి ఏంటి ఎక్కువ చేసింది చాలా నా పాయింట్ ఆఫ్ లో చెప్తున్నాను ఆడియన్స్ నాకు సంబంధం లేదు నేను చూసే విధానం బట్టి ఏంటంటే లైక్ నా హస్బెండ్ కూడా అదే అన్నారు మరి ఎక్కువ ఓవర్ చేస్తుంది అసలు బయట మగాళ్ళు ఇద్దరు ఒక బిగ్ బాస్ షోలు ఇంతలా చేస్తుంది అమ్మాయి ఏంటి తన వల్ల పృథ్వీ కూడా గేమ్ ఆడకుండా ఇంతే ఈమె వల్లనే వాళ్ళిద్దరు కూడా బ్యాడ్ నేమ్ వచ్చిందంట నేనైతే సోనియా వల్లనే వీళ్ళిద్దరికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చిందని అంటాను తన బిహేవియర్ కూడా ఎట్లా అంటే లైక్ లే కొన్ని 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 వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో చూసాము అండ్ సో కావాలని టార్గెట్ చేశారు నైన్ సీజన్ నైన్ ఎంపిక అయి వెళ్తే అప్పుడు కూడా నా బిహేవియర్ బట్టి ఆడియన్స్ అవుట్ చేస్తారు తప్పించి నువ్వు మంచిగా ఆడితే ఎందుకు చెడుగా చేస్తారు నువ్వు ఆటలో తక్కువ ఉన్నా వాళ్ళిద్దరితో క్లోజ్ మూవ్ అవడం అంతా ఎక్కువ ఉంది అంతే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చే బ్రదర్ లాగా ట్రీట్ చేశారు అది అసలు నచ్చలేదు ఎవరు ఎవరు తీసుకోలేకపోయారు అది ఇంత ఇంతలాగా చేసి ఇంత క్లోజ్ రిలేషన్ ఉండి బయటకు వచ్చినాక నాకు బ్రదర్ అంటే మనం చూసే విధానం బట్టి బ్రదర్ అని ఎవరికి అనిపించలేదు తన మనసులో ఉండేమో బ్రదర్ అని కానీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మనం నటించిన థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ లేదు సెకండ్ మంత్ థర్డ్ మంత్ వంద రోజుల్లో సిక్స్టీ డే కూడా మనం దొరికిపోవచ్చు మనం ఎంత మెయింటైన్ చేయాలనుకున్నా సరే అక్కడ బిగ్ బాస్ కెమెరాస్ ఏమైతున్నాయా ఇవి లాంటి అంటే ఎక్కడ ఏది చేసినా పట్టుకుంటాయి సో మనం వన్స్ అడుగు పెట్టినప్పుడే కోపం అన్నది కామన్ వస్తుంది అండ్ ప్రేమ అన్నది వస్తుంది లాఫింగ్ అన్నది వస్తుంది కానీ ఎక్కడ ఏది ఎలా కంట్రోల్ చేసుకోవాలో అది కంట్రోల్ చేసుకుని ఆడితే ముందుకు వెళ్ళగలం లైక్ విష్ణు లాగా కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో టూ క్లేన్స్ ఉన్నాయి టూ క్లేన్స్ టూ టీమ్స్ రాయల్ టీమ్ ఒకటి ఓజీ ఓజీ ఒకటి ఇప్పుడు రాయల్ టీమ్లో ఎవరైతే మెహబూబు అవినాష్ ఇంకా గంగ గౌతం గౌతమ్ టూ పాయింట్ ఓ ఆ తర్వాత ఈ ఎవరైతే మన రోహిణి అక్క రోహిణి గారు వీళ్ళంతా ఈ టీంలో వీక్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా వీకెండ్ అంటే ఏజ్డ్ పరంగా ఎక్కువ కాబట్టి నేను గంగవ్వ అంటాను ఎందుకంటే పాపం తన ఏజ్కి గౌరవించాలి మనం ఈ ఏజ్ లో కూడా మనకెవరికి రాని ఆపర్చునిటీస్ తనకు వస్తున్నాయి తనెక్కడ న్యూఎస్ వెళ్తుంది దుబాయ్ వెళ్తుంది ఎక్కడెక్కడ అన్ని అన్ని కంట్రీలు తిరిగి వస్తుంది పాపం తను తన ఏజ్ లో కూడా కష్టపడడం చాలా గ్రేట్ అంటాను బట్ బిగ్ బాస్ షోలో ఏంటంటే మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి గేమ్స్ బలంగా ఆడాలి మన ఎనర్జీ లెవెల్స్ అన్ని పెట్టి ఆడాలి బట్ మొన్న గేమ్ చాలా బాగా ఆడారు అవినాష్ అండ్ గంగవ్వ బెలూన్ మధ్యలో పెట్టుకొని ఆడాలి సో నేను ఏమంటున్నా అంటే ఈ ఏజ్ లో తనకి ఇన్ని కష్టాలు అవసరమా అని నాకు అనిపి వీళ్ళందరూ చూసి యంగ్ ఉన్నారు యూత్ ఉన్నారు ఆ గంగవ్వ చూసుకుంటే అమ్మమ్మ నానమ్మ ఏజ్ లో ఉన్నారు తనకి ఎందుకు కష్టాలు అవసరమా అని తను వీక్ కంటెస్టెంట్ గా నేను డిక్లైన్ చేస్తున్నాను అంతే ఇప్పుడు ఉన్న పొలిటికల్ వస్తే మీకు బాగా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా బాగా ఇష్టం అనేది అనుకుంటూ ఉంటాం పెద్ద ఫ్యాను డై ఫ్యాన్ ఫ్యాను ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడడం పిఠాపురంలో మీరు వెళ్ళిన ప్రచారం కానీ ఇవన్నీ మేము సోషల్ మీడియాలో చూసాం అసలు ఎందుకండి అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఇష్టం చరిష్మా గారు నిజాయితీగా పనిచేస్తారండి ఇప్పుడు నిజాయితీగా ఏ రాజకీయ నాయకుడు పనిచేస్తున్నాడు చెప్పండి ఏదో మెయిన్ రోడ్డు మీద మంచిగా కారు వెళ్తుందా లేదా చూసుకొని వెళ్తారు కానీ ఆ మెయిన్ రోడ్డు లోపలికి ఎంటర్ అయితే ఎన్ని గల్లీలు ఉన్నాయో ఎన్ని మలుపులు ఉన్నాయో ఎంతమంది పేదల్లో ఎంతమంది పేదల మనసుల్లో కష్టాలు ఉన్నాయన్నది తెలుసుకోలేకపోయారు ఎవరు పాత వాళ్ళు ఎవరున్నా సరే సో ఈయన ఏంటంటే మా ఆర్టిస్టులు అందరినీ గ్యాదర్ అయ్యి చేసి గడప గడప గడపకి పంపించి ఎవరి ప్రాబ్లం ఏముంది ఎవరి కష్టం ఎంతవరకు వచ్చింది అని చెప్పి అన్ని తెలుసుకొని వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మాత్రం మమ్మల్ని పంపించారు అంతే అంటే చాలా మంది ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఎవరికి వాళ్ళు సొంతంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేశారు ఆయన ఎవరిని ఇన్వైట్ చేయలేదు అనేది విన్నామండి ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఇన్వైట్ చేయలేదు అంటే వాళ్ళు మాకు ఇన్వైట్ చేయలేదు మాకు మా మనసుకు నచ్చి ఆయనకి ఏదో ఒకటి చేయాలి ఆయన ప్రజల కోసం పది సంవత్సరాలు ఏంటి అంతకు ముందు కష్టపడుతున్నారు ఆయన సో ఆయన కోసం మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నేను ఒక చిన్న హెల్ప్ లాగా ప్రచారంకి వెళ్ళాను దెన్ ఆఫ్టర్ చూసుకుంటే చాలా మంది డబ్బులకు వెళ్లారు అది వెళ్ళారు ఇది వెళ్ళారు అని మాట్లాడారు మాకు డబ్బుతో అవసరం లేదు ఇప్పుడు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి పంపించి సమస్యలు తెలుసుకోలేదు అన్నారు ఇప్పుడు కట్ చేస్తే పిలవలేదు అంటే ఆయన పిలవడం మెయిన్స్ మాకు నాగబాబు గారి దగ్గర నుంచి వీళ్ళంటే ఎక్కువ మంది ఎవరు అభిమానిస్తారు ఆయనని ఆ సెలెక్టర్స్ పర్సన్ ని మాకు ఇన్వైట్ చేయడం జరిగింది డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేయలేదు మమ్మల్ని నాగ్బాబు గారి దగ్గర నుంచి అలానే మా కో యాక్టర్స్ దగ్గర నుంచి ఇన్వైట్ చేయడం జరిగింది సో అలా మేము వెళ్ళాం కానీ మేము డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేశారని ఎక్కడ చెప్పలేదు నేను సో ఇప్పుడు అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నాను మాకు నాగబాబు గారి దగ్గర నుంచి అలానే మా యాక్టర్స్ దగ్గర నుంచి మాకు వచ్చాయి మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే అయ్యో పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే ఇంట్రెస్ట్ ఉందా ఏంటి ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వస్తామని మేము నైట్ నైట్ పీఠాపురం వెళ్ళడం జరిగింది మీరు దాదాపుగా పది రోజుల సంథింగ్ ఎనిమిది రోజులు ఉన్నారు తిరిగారు కదా ఎక్కువగా ఏంటంటే అండి వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఆర్టిస్ట్లకి తీసుకొచ్చారు సోకాల్ ఎవరైతే సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారు ఓకే అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఉన్న స్థాయికి ఆయనకి ఎవరు అవసరం ఉండదు అవసరం లేదు ఇలాంటి కామెంట్స్ వింటున్నప్పుడు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎవరు ఆపోజిషన్ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారు కాబట్టి లైక్ శ్యామ్లా గారిని ఇలాంటి వాళ్ళని తెప్పించుకున్నారు కాబట్టి అదే పాయింట్ ఆఫ్ లో మాకు కూడా అలా ఆలోచించారేమో మాకు అభిమానం ఉంటే చాలు డబ్బుతో పని లేదు మేము కష్టపడుతున్నాం అబ్బా పొద్దున్న సాయంత్రం సీరియల్ చేసుకుంటున్నాం జబర్దస్త్ వాళ్ళు మంచిగా ఈవెంట్స్ చేసుకుంటున్నారు షో చేసుకుంటున్నారు వీళ్ళందరికి సరే ఎంత మంది వెళ్లారు ఎంత మందికి ఇస్తారు డబ్బులు వైఎస్ఆర్ తరపు నుంచి ఆర్టిస్టులు ఎవ్వరు వెళ్ళలేదు నాకు తెలిసిన వరకు కొంతమంది ఎక్కడెక్కడో వెళ్లారు వాళ్ళకి డబ్బులు కూడా రాలేదు వైసీపీ వాళ్ళు రాలేదు వాళ్ళకి వాళ్ళకి రాలేదు ఎందుకంటే నిజం ఎక్కడ ఉంది అబద్ధం ఎక్కడ ఉంది అని ఆల్రెడీ ప్రజల్లోకి వచ్చింది కాబట్టి మా ఆర్టిస్ట్లకు కూడా తెలుసు కాబట్టి ఎవరు సరిగ్గా వెళ్ళలేదు ఎవరెవరో వెళ్ళారు కానీ వాళ్ళ గురించి అనవసరం మనకి వాళ్ళు ప్యాకేజీలు తీసుకొని వెళ్ళారు బట్ మాకేంటంటే ఆయన మీద అభిమానంతో వెళ్ళాం మాకు ఆయన మీద అభిమానం చాలు ఆయన చూపిట్లా చూస్తే చాలా అమ్మ మాకు జన్మ ధన్యమైంది అన్న ఫీల్ లో మేము వెళ్తాం అంతే తప్పించి మాకు అమౌంట్ తో పని లేదు కానీ చాలా పెద్ద మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి గెలవడం జరిగింది పిఠాపురంలో మీరు పన్న కష్టం అవ్వచ్చు లేదంటే నాగబాబు గారు పార్టీకి ఆయన నిలబడిన స్టాండ్ అవ్వచ్చు ఎవరి స్థాయిలో వాళ్ళు చాలా కష్టపడి తిరిగారు పవన్ కళ్యాణ్ గారిని పెద్ద స్థాయిలో గెలిపించారు ఏదైతే ఆయన గెలుపుందో ఆ మీరు ఆ ఎంజాయ్ మూమెంట్ చెప్పండి ఒకసారి ఆయన గెలిచిన మూమెంట్స్ అని నా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడ చూసినా తెలిసిపోద్ది క్లియర్ గా లైక్ అదే రోజు నా మ్యారేజ్ డే వచ్చింది బట్ ఇదంతా పక్కన పక్కన పెట్టేశాను ఒక ఫిఫ్టీ మెజారిటీ వచ్చేంత వరకు చూశాను ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేంత వరకు చూశాను చూసిన తర్వాత మనమే విన్ అయిపోయిన నమ్మకం వచ్చేసింది నాకు నమ్మకం వచ్చాక మైగడ్కి పోయినా ఆడ మైజండ్ మైసమ్మ దగ్గర మంచిగా మొక్కకున్నా అక్కడనే కార్ దారిలోనే కార్ ఆపేసి కేక్ కట్ చేసుకున్నాను మళ్ళీ ఇంటికి పిలిచి ఇంటికి అందరిని రిలేటివ్స్ పిలిపించాను లైక్ ఫ్రెండ్స్ ని కావచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ అందరిని పిలిపించి ఇంట్లో కూడా కంగ్రాచులేషన్స్ పవన్ అన్న అని చెప్పేసి ఇంట్లో కూడా కేక్ కట్ చేశాను ఆ రోజు ఇంకా ఫుల్ బిందాస్ ఎంజాయ్ చేసినాడు నేను అయితే నా లైఫ్ లో మర్చిపోని రోజు అంటే ఏదైనా ఉంటే అది ఆ మ్యారేజ్ డే మాత్రమే జూన్ ఫోర్త్ మ్యారేజ్ డే మాత్రమే నాకు లైఫ్ లో మర్చిపోని రోజు అదే రోజు మ్యారేజ్ డే అని మర్చిపోలేదా పవన్ కళ్యాణ్ గారికి అదే రోజు గెలిచినారు కాబట్టి ఆయన ఆ గెలిచి ఇప్పుడు ఇది అంతా కదా ఆ విన్నింగ్ కూడా ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నా కాబట్టి నాకు అదే రోజు మ్యారేజ్ డే వచ్చింది కాబట్టి నేను మర్చిపోలేని రోజు అది మంచి మెమొరబుల్ రోజు అనమాట కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురంలో పొద్దున్న వెళ్తే మార్నింగ్ అన్ని అన్ని గ్రామాలు యాభై ఐదు గ్రామాలు తిరగడం ఆయన ఆయన బట్టలు కూడా చాలా చెమటలతో వెళ్ళిపోయి వెళ్ళడము రోజు ఆయన హెల్త్ కూడా చాలా ఇష్యూ ఉండేది ప్రాబ్లం అంట అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీరు దగ్గరగా చూసింటారు ఆయన తిరిగేటప్పుడు ఆయనతో చూసింటారు ఆ టైంలో ఎలా అనిపించేదండి అంటే ఆయన పన్న కానీ అంటే నేను పవన్ కళ్యాణ్ గారు వెనుక దగ్గరుండి చూడలేదు బట్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ప్రచారంకి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత ఆయన పడిన కష్టం అంతా మేము మేము షేర్ చేసుకుంటాం కదా అలాంటి టైంలో అనిపించింది అదే ప్రజలు ఇంతకు ముందే ఈయన ఎన్నుకుంటే బాగుండే ఇంత కష్టపడుతున్నారు లైక్ కాళ్ళకి కూడా దెబ్బ తాకింది మనం చూసాం ఎయిర్పోర్ట్ లో కూడా ఆ కాలు ఆ బ్లడ్ వస్తానే ఉంది అలానే నడిచారు అండ్ రీసెంట్ గా చూసుకుంటే మనం అది విజయవాడకి చాలా వర్ద వరద ఎక్కువ వర్షం వచ్చేసి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ టైంలో కూడా చూసుకుంటే ఆయన చాలా కష్టపడి నడిచారు అనిపించింది ప్రజలకి ఇలాంటి నాయకుడు ఒకరు ఉండాలి మనం సినిమాల్లో చూస్తాం ఇంతమందికి ఒక నాయకుడు ఉంటాడు ఇట్లా నడిపిస్తాడు ప్రజల్ని అని చెప్పి సో రియల్ కి రియల్ కి ఎవరైనా నాయకుడు ఉన్నారనుకుంటే రియల్ నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని అంటారు నేను అంత కష్టం ఎవరు పడతారయ్యా ప్రజల కోసం వచ్చిన నిధులు వెనకేసుకున్నామా దా పెట్టుకున్నామా ఆ బ్రాంచ్ ఓపెన్ చేస్తాము ఈ ఐలాండ్ కొన్నాం అక్కడ ఒక ఐదు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాము అది అది కాదు ప్రజల కోసం ఏం చేసావు అన్నది కావాలి సో ప్రజల కోసం అంటూ నిలబడిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంతే పదేళ్ళ కష్టం ఓడిపోయి రెండు చోట్ల నిజంగా గ్రేట్ హ్యాట్సప్ ఆ విషయంలో కానీ చరిష్మ గారు పా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన డిప్యూటీ సీఎంగా నాలుగు నెలలు దాటింది ఎన్డీఏ గవర్నమెంట్ రీసెంట్గా శ్యామల గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జానీలు ఎక్కువైపోయారు రీసెంట్గా పాపను కూడా టిడిపి ఎవరైతే అక్కడ టీడీపీ నాయకుడు ఎవరైతే పాపను రీప్ చేసి చంపేశారు చంపేశారు నా మీద జనసేన పార్టీ వాళ్ళు టిడిపి పార్టీ జనసేన వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేసింది శ్యామల గారు నా శ్యామల గారికి ఏం చెప్పాల్సుకున్నాను అంటే సరే టిడిపి ఒక వ్యక్తి ఆ అంటే దానికి నేను కంపల్సరీగా నేను బాధపడతాను ఎందుకంటే ఒక చిన్న పిల్ల ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నారో చంపేసిన పర్సన్ సో అక్కడ నిజం నిజాయితీ ఏముందన్న మాకు తెలియదు ఒకవేళ నిజమై ఉంటే తప్పకుండా వాళ్ళు టీడీపీ వాళ్ళు తప్పని అంటాను నేను ఇన్ కేస్ అబ్బాద్ అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు మా మీదకి ఆల్రెడీ లాస్ట్ టైం చూసుకుంటే బీర్ బాటిల్స్ తో కొట్టడం అండ్ లైక్ చంపుకోవడం ఇదంతా జరిగింది వైసీపీ వైసీపీ వాళ్ళే కట్టుకున్నారు వైసీపీ వైసీపీ వల్లే వాళ్ళే చేసుకున్నారు ఎండ్ ఆఫ్ ద డే చూసుకుని టీడీపీ మీద జనసేన మీద వేశారు సో ఇది కూడా అలానే వేశారేమో అని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ టీడీపీ వాళ్ళు అలా చేస్తుంటే కంపల్సరీ వాళ్ళకి శిక్ష పడాలనే కోరుకుంటాను నేను ఎంత న్యాయం న్యాయమే కదా అయితే నేను ఇంకా చెప్పదలసిన శ్యామ్లా గారికి ఫస్ట్ ఫస్ట్ బురదలతో నువ్వే ఆ బురద జల్లినంత చుట్టింది నీ మీదకి వచ్చిన తర్వాత తప్పే ఉంది అంటే ప్రధానంగా ఏంటంటే శ్యామల గారు జానీలు ఎక్కువయ్యారనే మాట చాలా స్ట్రాంగ్ గా మాట్లాడింది జానీలు ఎక్కువయ్యారు అంటే జానీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి నువ్వు చూడలే కదా శ్యాముల నేను జానీ మాస్టర్ వరకు వస్తే అక్కడ పాపని ఎవరైతే చేశారనే ఆ వ్యక్తి పేరు జానీ అంట జానీలు అని ప్రస్తావించింది అదే చెప్తున్నాను ఇక్కడ ఒక జానీ మాస్టర్ ఇష్టం ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ద సేమ్ టైం ఇంకో జానీ అలా చేశారు అలా చేశారని అంటున్నారు కాబట్టి సో వీళ్ళందరూ ఒక జానీలు అన్న మైండ్ సెట్ లో మాట్లాడుతున్నారు బట్ నేను జానీ మాస్టర్ విషయంకి వస్తే జానీ మాస్టర్ తప్పు అని అనను నేను అలానే అమ్మాయిది తప్పు అని అనను ఎట్లా అంటే అమ్మాయి విషయంలో నేను ఏం అంటే నీకు సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఈయన బలత్కారం చేశారు జానీ మాస్టర్ అని చెప్పి అన్నావు అలా చేసి ఉంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక జానీ మాస్టర్ ఒకే రూమ్ లో పెట్టి బంధించలేదు కదా నీకు బయటకు వెళ్ళే షోర్స్ ఉంది నువ్వు ఈవెంట్స్ చేసుకున్నావు డాన్స్ చేస్తున్నావు అన్ని చేస్తున్నావు అదే రోజు నీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని జానీ మాస్టర్ నన్ను ఇలా రేప్ చేశాడు రేప్ చేయబడ్డాడు అని చెప్పి ఆ రోజు నువ్వు కంప్లైంట్ చేయవచ్చు కదా ఈ రోజు ఒక జానీ మాస్టర్ కి ఒక నేమ్ వచ్చింది ఒక పలుకుబడి వచ్చింది డబ్బులు వచ్చాయి సో నువ్వు ఏదో ఆశించే అమ్మాయి ఇలా చేస్తుందని నేను అనుకుంటున్నాను తప్పించి ఆ సో తన సరే తనకు ఒకవేళ అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అన్నప్పుడు ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తిని ఒక రూమ్ లో పెట్టి ఎవరు బంధించి రేపు చేయరు ఇంకొకటి మన మనసుకు నచ్చకుండా ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండవు అవునా కదా ఒకసారి అంటే సరే రెండు సార్లు అంటే నీ మనసుకు నచ్చకుండా బలత్కరించాడు ఆయన నీ ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు అది ఇప్పుడు నీ ఏజ్ పెద్దగా అయింది మేజర్ కదా మేజర్ అయిన తర్వాత కూడా గారు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారు ప్రధానంగా తన ఆరోపించేది ఏంటంటే అమ్మాయి వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు కావాలని ప్రోప్ చేస్తున్నారు మన జాని మాస్టర్ కూడా తెలుగులో ఏదైతే నేషనల్ అవార్డు ఆయనకు వస్తుందనగా నేషనల్ అవార్డు ని క్యాన్సిల్ చేపించారు అది ఎక్కడి నుంచి క్యాన్సిల్ చేయించారు కూడా నాకు ఫుల్ డీటెయిల్స్ తెలుసు కానీ మాట్లాడాను ఎందుకంటే ఇంకా నేను కూడా ఇండస్ట్రీలోనే బతుకుంటున్నాను కాబట్టి ఎలాంటి రియాక్షన్ వస్తుందని నాకు తెలుసు బట్ కాల్స్ ఎక్కడ నుంచి వెళ్ళాయో కూడా నాకు డీటెయిల్స్ తెలుసు అండ్ అంతే ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఒక ఇంటర్వ్యూ ముందు నేను కూర్చుంటాను ఎందుకు శ్యామల గారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని శ్యామల గారు పొగిడారు మనం చూసాం ఇప్పుడు పొగిడారు ఒక ప్రెస్ మీట్ లో వైసీపీకి ప్రచార కార్యదర్శి సంథింగ్ తనకు పదవి ప్రధాన కార్యదర్శి స్పోక్స్ గా ఇచ్చారు సంథింగ్ ఎందుకంటే శ్యామల గారు వన్ సైడ్ గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం గత ఎలక్షన్స్ లో చూసుకున్నట్టు ఇప్పుడు మీరు ఒక ఏమంటారు ఒక దగ్గర జాబ్ చేస్తారు ఆ జాబ్ చేసినప్పుడు మీరు ఆ జాబ్ ఎండి ఎవరైతే ఉంటారో వాళ్ళ పనే వాళ్ళ మాట మీరు వింటారు తప్పించి ఆపోజిట్ లో ఇంకో కంపెనీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు వినరు కదా మాట సో ఏమైతుందంటే తిన ఒక దగ్గర జీతం తీసుకుంటుంది ఒక దగ్గర జాయిన్ అయింది కాబట్టి ఆపోజిట్ వాళ్ళని ఏదో ఒకటి నోటుకు వచ్చింది అనాలి అనకపోతే ఆ రోజు ఆవిడ గడవదు మరి ఆమె జీతం పడదు ఆమె ప్యాకేజ్ రాదు ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటుందని నా ఒపీనియన్ అనమాట ఒక ప్రెస్ మీట్ పెట్టినామంటే ఇప్పుడు నాకు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు నేను ఏం చేయకుండా సైలెంట్ ఇట్లా ఉంటే మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తారా నడమ్మా ఇంక ఇంటికి అని అంటారు సో తనకి మైక్ లన్నీ పెట్టిన తర్వాత ఈ ఛానల్స్ అన్ని న్యూస్ ఛానల్స్ అన్ని వచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి నోట్కొచ్చింది ఎవరినో ఒక ఏదో ఒకటి మాట్లాడితేనే కదా ఆమె ముందు అడిగేయదు సో అలా మాట్లాడుతున్న తప్ప మొత్తం అంతే ఆమెకి అసలు ఏం తెలుసు రాజకీయం గురించి అంటున్నా నేను ఒక చంద్రబాబు నాయుడు చూసుకోండి ఇప్పుడు ఫోర్త్ టైం అనుకుంటే సీఎం అయ్యారు ఆయన లోకేష్ గారు చూడండి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ డాడీతో పాటు తిరుగుతున్నారు నువ్వు ఏ రోజు రాజకీయ నాయకులలో తిరిగినావు రాజకీయ నాయకులు ఏ రోజు నువ్వు తిరిగినావు రాజకీయ రాజకీయం గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు ఏం తెలియదు ఇప్పుడు ఒక పదవి ఇచ్చారు మాట్లాడాలి మాట్లాడుతున్నాం అంతే వీళ్ళకున్న అనుభవంలో ఆమె అనుభవం ఎంత అని నేను అంటాను ఆమెకు అనుభవం లేదు అసలు పదవి ఇచ్చారు కాబట్టి ఆమె ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్పించి ఫుల్ డీటెయిల్ గా ఏమి తెలుసుకొని మాట్లాడేట్లే ఆమె ఇప్పుడు ఒక మన ఇప్పుడు ఒక ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు జాని మాస్టర్ గురించి అన్నారు నేను కొన్ని కొన్ని చోట్ల ఎంక్వైరీ చేయడం జరిగింది ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే కంపల్సరీ ఏదో ఒక ఇప్పుడు ప్రెజెంట్ ఇష్యూ తీస్తారు మీ యాంకర్స్ అందరు కాబట్టి అలా నా ఇష్యూ మీద కొంచెం కొంచెం ఎంక్వైరీ చేసుకుని నేను వచ్చానంటే ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటన్నది సో అలానే ఇప్పుడు ఒక శ్యాములా గారు ఏం చెప్తానంటే ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అసలు వాళ్ళ ఇన్ డీటెయిల్స్ ఏమున్నాయి అక్కడ నిజం ఉందా తప్పు ఉందా ఏముంది అని కనుక్కోవాలి ఏం కనుకోకుండా ఏదో నోటికొచ్చినట్ల మాట్లాడించి వెనుక ఒక స్క్రీన్కి ఒక రిమోట్ ఇచ్చి ఒక స్క్రీన్ పెట్టుకొని ఇది చూడండి ఇది చూడండి తన్ని 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 వాస్తవంగా చాలా మంది బూతులు తిట్టారు తన ఇంట్లో ఆడ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళని కూడా బయటకు తెచ్చి తిట్టారు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని తను ప్రధానమైన అంటే విత్ ప్రూఫ్స్ తో చూపియడం జరిగింది మొన్న ప్రెస్ మీట్ లో అయితే నేను కూడా టీవీ ట్వంటీ ఫోర్ లోని వీటిలోని మన యూట్యూబ్ ఛానల్ లో నాకు కూడా వైసీపీ నాయకులు కొన్ని లక్షల వల్గర్ కామెంట్స్ పెట్టారు కొన్ని వేల వల్గర్ కామెంట్స్ పెట్టారు ఇప్పుడు నేను కూడా ప్రెస్ మీట్ పెట్టుకొని ఓ ఇలా చేసి జగన్మోహన్ రెడ్డి నన్ను అన్నాడని చెప్తాను నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు జా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ నాకు పెట్టారు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి నన్ను నాకు కామెంట్ పెట్టలే కదా నేను అందుకు ఇప్పుడు ఆయన ఏం అనట్లేదు ఆ చుట్టుపక్కల ఏవైతే కుక్కలు ఉంటాయో ఆ కుక్కలు నేను తిడుతున్నా సో అలా నేమే ఫ్యాన్స్ కి అంటుంది డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని అంటుంది డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని నేను తిట్టలేదు నువ్వు ఫ్యాన్స్ కి ఖండించడమో మాట్లాడమో చేయాలి తప్పించి ప్రతి ఒక్క దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొస్తావు నీకు ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన టాపిక్ లేని బతకలేకపోతుందని నా ఫీలింగ్ అనమాట అంతే నా ఇన్నర్ ఫీలింగ్ అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక టాపిక్ తీసుకొస్తే గా బతకలేదు ఆమె పనేమో అని చేసుకోవాలి ఆమెకు పదవి ఇచ్చారు ఆ పదవి వరకు ఎంత వరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడి వెళ్ళిపోతే బాగుంటుంది నీకు ఆ పదవిలో ఎంత వరకు ప్రజల సమస్యలు కనుక్కోవాలో ఎంతవరకు ప్రజలకి న్యాయం చేయాలి ఎవరి ప్రాబ్లం ఏముంది వాళ్ళ దగ్గర ప్రాబ్లం కనుక్కోవాలి ఇది ఇది నువ్వు చెయ్యు బాగుంటుంది నీ పదవికి కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది అంతే తప్పి నోటికి వచ్చినట్టు వాగొద్దా అని నేను శ్యామలా గారికి చెప్తున్నా అంతే కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయంటే చెప్తారు ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి మనిషిని మనకు తెలియదు కానీ ఆయన ఓడిపోవడానికి కారణం అయితే ఈ శ్యామ్ల గారు ఈ రోజా గారు ఈ దువ్వా ఏమంటే దువ్వాడ శ్రీనివాసు దువ్వాడ శ్రీనివాసు ఈ అంబటి రాంబాబు కడాల నాని వీళ్ళందరి లాంటి వాళ్ళని ఆయన ఓడిపోయాడు అంటాను నేను ఆయన కూడా నాయకులు కరెక్ట్లేరు ఇప్పుడు మన మనోహర్ గారు ఉన్నారు జనసేన పార్టీలో పదే వచ్చిందో లేదు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాడు ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు రైస్ షాప్స్ కావచ్చు ఎక్కడైనా సరే రేషన్ కావచ్చు ఏదన్నా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాడు తప్పున వాళ్ళకి ఖండించారు బయట తీసుకొచ్చి ప్రాబ్లమ్ కనుక్కొని సాల్వ్ చేశారు మరి ఇంత విన్ని రోజులు బట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ వైసీపీ నాయకులు ఒక్కరైనా సరే నోటుకు వచ్చింది మైక్ పట్టుకొని మాట్లాడడం తప్పించి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు ఎవరైనా కానీ టూ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని గుడివార అమర్నాథ్ గారి దగ్గర నుంచి గో కూడాడాల నాని పేర్ని నాని అంబటి రాంబాబు ఇట్లా చూసుకున్నట్లయితే ఒక ఐదు ఆరు మంది ప్రెస్ మీట్లు అంటే వాళ్ళ శాఖల్ని పక్కన పెట్టి మరీ ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం విమర్శించడం మనం చూసినాం ఇప్పుడు ఏదైతే నాలుగు నెలలు దాటింది నాకు తెలిసి నాలుగు నెలలు దగ్గర దగ్గర ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఎవరు ఇప్పుడు సో ఎవరైతే మాట్లాడారు వీళ్ళు ఎవరు వైసీపీలో లేదు కనపట్టలేదు ఇంకోటి ఏంటంటే మనం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మూడు పెళ్ళు గురించి ఏ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడాడు ఇప్పుడు అదే సెకండ్ మాధురి బయటకు వచ్చిందిగా ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు అదే చుట్టూ తిరిగి మళ్ళీ మన మొఖానికే ఫింగర్ వస్తుంది అన్న విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ మర్చిపోయాడు శ్రీనివాస్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ ఇబ్బందుల్లో ఏంతకంటే ఇబ్బందులు అంటే నాకు ఇబ్బందులు వచ్చాయో బిఫోర్ అలా మాట్లాడలేదు ఆయన బిఫోర్ ఇంటర్వ్యూ లో చూడండి మీరు నోటికి వచ్చింది మాట్లాడారు ఎంత అంటే అంత మాట్లాడారు ఇప్పుడు ఏమైంది మరి ఆయన గెలిచిన కొన్ని నెలలకి ఈయన ఈయన భాగవతం బయటపడింది ఇప్పుడు చూస్తే కట్టుకున్న పెళ్ళానికి న్యాయం చేయలేదు పిల్లలు రోడ్డు మీద పడ్డారు పిల్లాన్ని రోడ్డు మీద పెట్టాడు మాదిరితో తిరుపతి అని అక్కడని ఇక్కడని చెప్పేసుకొని తిరుపతి ఇష్యూ ఏదైతే ఉందో నీ దాకా వచ్చింటది సోషల్ మీడియాలో అంటే మాల్ మన తిరుపతి వీధుల్లో కూడా అక్కడ తిరుగుతూ ఉండడం ఆ రీల్స్ చేశారు ఎవరైతే ప్రధానంగా రీల్స్ చేశారు ఫోటోషూట్ దేనికి వెళ్తాం మనం దేవుడిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మన ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన చోవును వేసి ఆయన నీ మీదే భారం వేసామని చెప్పుకొని ఇంటికి వస్తాం వీళ్ళెళ్ళి అక్కడ షూట్స్ అండ్ వీడియోస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు ఒకటే చెప్తున్నారు అంటే మేము కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నాము ఏదైతే దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టు కాల్ చేసే ఏజ్ లో పెళ్లి అంటే జనాలు కూడా నవ్వుతున్నారా కావాలని పొలిటికల్ మమ్మల్ని మమ్మల్నిచ్చారు మా మీద కేసులు పెట్టారు మేము మేము కోర్టులో తెచ్చుకుంటాము ఇప్పుడు కావాలనే చేస్తుంటే మీ వీడియోస్ మీ దగ్గర ఉన్నాయి కదా మీరు ఫొటోస్ దిగడము ఆ రీల్స్ చేయడము అంతా ఇన్స్టాగ్రామ్ తన ఇన్స్టాగ్రామ్ లో తను పెట్టుకుంది కదా అంటే మైకులు పెడితే మాట్లాడాను అంటుంటాను అబ్బా అది భలే ఉంది అబ్బా ఇక మనం అన్ని చేసేసి మనం ఏదో పక్క వాళ్ళు వచ్చి మాట్లాడమంట అంత బుద్ధి గడ్డ తిని బతుకుతున్నావా నువ్వు ఒకళ్ళు చెప్తే చేయడానికి ఇప్పుడు నేను నా సదహాగా నేను మాట్లాడుతున్నా నాకు వచ్చి ఒక మనోహర్ గారు వచ్చి ఇలా మాట్లాడమని చెప్పారా లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఇలా మాట్లాడని చెప్పారా చెప్పలే కదా నాకు అన్నం తింటున్నాను కాబట్టి నాకు నచ్చింది నాకు తోచింది నేను మాట్లాడి నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను అదే ఒక మాదిరి ఎవరో తీసుకొచ్చి మాట్లాడమంటే మాట్లాడతారా ఎక్కువగా వైసీపీ కాదు బయటకు వస్తున్నాయి దాదాపు చాలా మంది కానీ ఎవరైతే మాధురి గారిని ఆయన కనెక్ట్ వాళ్ళ వైఫ్ ని దూరం పెట్టడం నేనేమంటానంటే సరే నువ్వు కనెక్ట్ అయ్యావు ఈ రోజుల్లో లవ్ అన్నది సహజం అయిపోయింది అందరికి ఒకప్పుడు ఏంటంటే ఒక పర్సన్ ని చూసి చూడకుండా లవ్ చేయడం లేదా పెళ్లి అయిన తర్వాత లవ్ చేసుకోవడం ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఏమైంది ఆల్రెడీ పెద్ద ఏజ్ పిల్లలు చిన్న పిల్లలు వయసులో ఉన్నాడా లేదు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అంట ఇప్పుడు ఆయనకి ఆ మాదిరి గారి వీడియోస్ లోనే నేను చూడడం జరిగింది ఈమె థర్టీ త్రీ అంట ఆయనకి ఫిఫ్టీ ఎయిట్ అంటే త్రీ ఇయర్స్ లో రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఏదో సిక్స్టీ ఇయర్స్ వచ్చేస్తుంది సో ఈమె మనవరాలు లేకపోతే కూతురేజ్ ఏముంది ఆయన తాత ఏజ్ ఆయనకు ఉంది సరే పక్కన పెట్టుకుంటే అబ్బా అసలు ఒకటి 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 అండి సారీ నా వ్యక్తిగతం నాకు ఇష్టం నేను నా ఎవరు ఏదో అన్నారు ఎవరో మీరు ఏదో ట్రోల్స్ చేస్తున్నారు నేను భయపన్ను నాకు నచ్చినట్టు మా ఇద్దరికి నచ్చింది కాబట్టి మేము మూవ్ అవుతున్నాం సమాధానం చెప్పావు ఇదే ఇదే ఇన్ని సంవత్సరాల్లో దువ్వాడ శ్రీనివాస్ గారితో వాళ్ళ వైఫ్ ఎవరితో వాణి గారు ఉన్నారో ఇన్ని సంవత్సరాలు సంసారం చేశారు కదా మరి దువ్వాడ శ్రీనివాస్ లాగా ఈయన ఇంకా ఏజ్ లో ఉంటుండగానే ఆమె ఇంకెవరైనా చూసుకుని ఉంటే అప్పుడు నీ పరు కావాలి ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని చూసుకుంటే పరువు తక్కువ పని కాదు అదే ఆమె చేస్తుంటే అది పరువు తక్కువ పనే కదా ఇప్పుడు ఆ పిల్లలు చూస్తే పెళ్ళైన పిల్లలు ఉన్నారు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి ఏం ఆన్సర్ ఇస్తావు పిల్లల ముందు ముఖం సిగ్గుపోదా ఈ అసలు ఏం ఏం జరుగుతున్నా కూడా అర్థం కావట్లేదు ఈ మాదిరి వచ్చి ఆమెకు రోజుకి ఆయనకి చేపల పులుసు ఇష్టం ఆయనకి చారు ఇష్టం ఆయనకి పచ్చడి ఇష్టం ఆయనకి పాయసం ఇష్టం అని చెప్పి రోజుకి వీడియో నా రాజా నా రాజా అంటున్నాము ఈ రాజా ఏందో ఈ రాజు ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు నాకైతే నిజంగా అండి మనోహర్ గారు వాళ్ళిద్దరిని చూసాక నాకు నవ్వొచ్చింది ఈ మేము థర్టీ ఇంకొకటి ఏంటంటే మీకు మర్చిపోయారు నాకు ఒక విషయం అడగడం ఈ మాధరి గారి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఈ కొట్లాట్ల మధ్యలో ఒక వీడియో రిలీజ్ చేశారు అప్పుడు నా వైఫ్ మంచిది నాది ఏం లేదు ఆయనతో ఎలాంటి రిలేషన్ లేదని ఆయన వర్షం చూస్తే అలా ఉంది ఇక్కడ వీళ్ళ వర్షం చూసి చెట్టపట్లు వేసుకుని తిరుగుతున్నారు ఎక్కడ పడితే అక్కడ యాభై సార్లు పైకి వెళ్ళింది తిరుపతికి దువ్వాడ శ్రీనివాస్ గారితో అంటే సంవత్సరం ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారో మరి వాణి గారిని మోసం చేసుకొని నాకు అర్థం కాలేదు ఎవరైతే ఆయనకి ఖచ్చితంగా వాళ్ళ సైడ్ చెప్తా ఉన్నాడు ఆయన నువ్వు చేసే తప్పు పని ఒకటి నీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు దువ్వాడ వాణిగారికి ఇన్ఫ్లుయెన్స్ అంత ఎక్కువ లేకపోవచ్చు కాబట్టి నువ్వే గెలవచ్చేమో కానీ దేవుడు అంటే చూస్తాడు వైసీపీకి పెద్ద మైనసే కదండి మైనస్ మైనస్ పర్సెంట్ మైనస్ అది ఎందుకు మైనస్ కాదు నువ్వు మంచి పని చేస్తున్నావా మంచి జరిగిద్ది నువ్వు చెడు పని చేస్తున్నావా చెడే జరిగిద్ది అది ఎక్కడైనా బిలీవ్ చేయాల్సింది ఎవరైనా సరే అది అంతే పవన్ కళ్యాణ్ గారిని అంటే మీరు ఫస్ట్ చూసిన షూటింగ్ లేదంటే మీరు ఫస్ట్ కలిసిన సిచ్యువేషన్ అంటే కలవలేదు ఇంతవరకు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు కలవలేదు నేను అంటే ఏముందంటే కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ అప్పుడు నాకు సెవెంటీన్ ఇయర్స్ ఉంటాయి బండ్ వేసుకొని కాలేజ్ దగ్గర మన కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఆ స్టెప్స్ మీద జరిగింది సీన్ మొత్తం సో ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ ఉంటారు శృతి అక్క వీళ్ళందరూ ఉంటారు సో అక్కడ ఆ సీన్ మాత్రమే చూశాను నేను అంతే అది ఆయన చూడడానికి అక్కడ జరుగుతుందని తెలిసి వెళ్ళాను దూరం నుంచి చూసి ఇట్లా ఆయన అనుకొని డైలాగ్ చెప్తా ఉంటుంటే అక్కడే ఇట్లా దేవుడిని చూస్తుంది భక్తురాల్లాగా ఇట్లా ఉండిపోయినా అంతే బాగా అంటే ఇన్స్పైర్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయి పవన్ కళ్యాణ్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎట్లా అంటే లైక్ కరోనా టైంలో చూసుకుంటే చాలా మందికి ఫుడ్ పెట్టారు అది ఒకటి చూసుకుంటే యుద్ధానం అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ ఆయన పదవి లేదు ఏం లేదు ఆయన ఓన్ ఇన్కమ్ తో చాలా మందికి సర్జరీలు చేపించారు సో అంత సర్జరీ ఇప్పుడు ఉండే ఎవరు మనకి మంచి చేయట్లేదు అలాంటిది ఆయన అంత అంత డబ్బు ఖర్చు పెట్టి అంతమంది అంతమంది ప్రజలకి సర్జరీలు చేపించాడు ఫుడ్ దగ్గర నుంచి చాలా మందికి ఇల్లులు చాలా మంది నీళ్లు పదవులు లేనప్పుడు ఆయన ఇచ్చాడు ఇంతమందికి సో నాకు ఆయన చేసే మంచి ఏదైతే దానం ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది నేను అప్పుడే అనుకున్నాను మనం కష్టపడే దాంట్లో మనం ఒకసారి ఒక పదివేలు నెలకి సంపాదిస్తున్నాం అంటే దాంట్లో ఖచ్చితంగా వెయ్యి రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టాలి అని ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ప్రతి ఒక్కరికి లైక్ మా ఊర్లోనే కావచ్చు పక్క పక్క ఊర్లలో కావచ్చు ఏదన్నా సరే నాకు తోచింది నేను చేస్తుంటాను అలా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మాత్రమే మా ఊరికి వెళ్తే ఎవ్రీ టూ ఇయర్స్ కి వన్స్ ఆ ఊరు మొత్తం బట్టలు పెట్టడం లైక్ భోజనాలు పెట్టడం వాళ్ళందరికి పండు దక్షిణ ఇచ్చి పంపియడం ఇలా చేస్తుంటాను ఇదంతా ఆయన దగ్గర నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ మాత్రమే నాకు నిజమే చెప్పండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఎక్కువ అయ్యాయి చాలా మంది తెలుగు ఆర్టిస్ట్లు తెలుగు యాక్టర్స్ రావడానికి ఇబ్బందిగా ఉంది అందుకే తెలుగు వాళ్ళు తక్కువైపోయి ముంబై వాళ్ళని తీసుకుంటున్నారు తెలుగు సినిమా తెలుగు సినిమాల మీద ఏదైతే ఉందో ఎక్కువగా వినపడుతుంది శ్రీరెడ్డి ఇష్యూ కూడా అప్పట్లో సిరెడ్డి కూడా చాలా ఇష్యూ చేసింది దీని మీద నేను ఉన్నాయని అంటాను ఎందుకంటే లైక్ సీరియల్ విషయం నేను సీరియల్ చేస్తున్నాను అందుకే ఇలా చెప్తున్నాను అనుకోకండి సీరియల్ విషయంకి వచ్చేటప్పటికి ఈ రోజు వరకు ఏ ప్రొడ్యూసర్ కూడా కమిట్మెంట్ కావాలని ఏ ప్రొడ్యూసర్ నాతో మాట్లాడలేదు అని నా విషయంకి వచ్చేటట్టు చెప్తున్నాను ఎందుకంటే నేను చైల్డ్ యాక్టర్స్ అప్పటి నుంచి ఉన్నాను సో అందరికీ నోటెడ్ పర్సన్ కాబట్టి ఈ రోజు వరకు నాకు ఏ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు అట్లా మాట్లాడలేదు లైక్ ఫ్రెండ్లీగా మాట్లాడడం మన కష్టం వినడం ఇదంతా తెలుసు కానీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అమ్మా నువ్వు కమిట్మెంట్ ఇస్తావా ఈ రోజు వరకు నాకు అవార్డ్స్ ఎవరు యూజ్ చేయాలి నా దగ్గర బట్ సీరియల్ ఇండస్ట్రీలో ఎవరు నాకు నాకు తెలిసి అడగరండి అప్పట్లో నేను ఏదైతే చిన్నప్పుడు మూవీస్ కై చేశాను సో అప్పుడు ఏంటంటే నేను ఏదైనా ఆడిషన్కి వెళ్ళాలంటే పక్కన ఒక పర్సన్ తీసుకొని వెళ్ళాలి లేదంటే చాలా భయపడే వాళ్ళం లైక్ ఏమున్నా కమిట్మెంట్ అంటే అంత ఈజీగా వచ్చేస్తుంది కమిట్మెంట్ అనుకుంటారేమో తెలియదు వాళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళు అడుగుతారు అంటే కమిట్మెంట్ అనేది ఇప్పుడప్పుడే కొత్తగా ఇండస్ట్రీ ఏదో ఒకటి చేద్దాము అని వస్తారు చూడండి అలాంటి వాళ్ళు అడుగుతారు గేమ్ అయితే ఉంటాయి బ్యానర్స్ కొన్ని బ్యానర్స్ ఉంటాయి చూడండి ఆల్రెడీ స్టాండర్డ్ గా ఉండే బ్యానర్స్ ఉంటాయి వాళ్ళు ఎవరు అడిగారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టం గురించి కాబట్టి అడుగురు ఇప్పుడిప్పుడు ఏదో సాధిద్దామని వచ్చిన వాళ్ళు మాత్రం అది సాధించకుండా ఇది సాధిద్దామని అనుకుంటారు అంత తప్పించి ఇప్పటి రోజుల్లో నేను మూవీస్ లో కూడా వినట్లేదు నా కమిట్మెంట్స్ ఉన్నాయని ఇప్పటి రోజులు అప్పుడు నా చిన్నప్పుడు అయితే విన్నాను అంటే ఒక ఇప్పుడు కొంతమంది ఏమైంది అంటే ఇప్పుడు నాకు ఇది ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా నేను ఇండస్ట్రీలో బతకలేనేమో నాకు అవకాశాలు రావేమో ఇంకా నేను ఇంతేనేమో నా లైఫ్ అయిపోద్దేమో ఏమో సరే కమిట్మెంట్ అనే కమిట్మెంట్ కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది కొంతమంది మైండ్ సెట్ ఎట్లా ఉంటది అది ఎక్కడున్నా మనం బిందాస్గా బతికేవచ్చు ఇది కాకపోతే ఇంకో పని చేసుకొని బతుకుతాం మనం ఏముంది అనుకున్న వాళ్ళకి మైండ్ సెట్ కొంతమంది ఉంటది సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అంతే కానీ శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ కూడా అంటే ఈ పార్టీ గెలిచినా కూడా చాలా కామెంట్స్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో ఏం చెప్తారంటే ఎందుకు తను కావాలనే ఇప్పటికీ కూడా అదే నేను శ్రీరెడ్డి గురించి ఏం చెప్తాను అంటే తను ఒక పడవ మీద నడిచే పర్సన్ కాదు రెండు పడవల్ని మీద కాలు పెట్టుకొని వెళ్తుంది ఏదో ఒక రోజు ఒక పడవ ములిగిపోతుంది అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది ఆ రోజు మనం మంచిగా మారుతాం మాట్లాడతాం లేదంటే ఆమె నాకు తెలిసిన తెలిసినంత వరకు ఒక వీధిలో తిరిగి కుక్కతో సమానం నా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరి గురించి నాకు తెలియదు ఎందుకంటే నేనేమంటా నువ్వు సరే ఇంటర్వ్యూలు ఇవ్వు నువ్వు వీడియోలు చెయ్యు వల్గర్ స్లాంగ్ అనేది బంద్ చేయి ఒక ఆమె యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే అంటే ఆమెనే కాదు మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ వచ్చి లైక్ ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఏమంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు అండ్ చిన్న పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్లే పిల్లలు ఉంటారు వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి ఏదో ఒక రైమ్స్ కావాలనో లేకపోతే వంటల ప్రోగ్రామ్ కావాలని ఏదో ఒకటని ఓపెన్ చేస్తారు అక్కడ చూస్తే శ్రీరెడ్డి వీడియో వస్తుంది నోట్ తెరవగానే పచ్చి బూతులు వస్తాయి దానివల్ల ప్రజలకు ఎట్లాంటి ఉపయోగం లేదు నువ్వు బ్యాడ్ అవుతున్న అందరి మధ్య తప్పించి నీకు ఎలాంటి ఉపయోగం లేదు ఓకే నీ అమౌంట్ నీకు వస్తుందేమో ఛానల్ తరపు నుంచి కావచ్చు లేకపోతే వైసీపీ తరపు నుంచి కావచ్చు నీకు ఇస్తున్నారేమో కానీ ప్రజల్లో బ్యాడ్ నేమ్ అనేది చాలా డీప్ వెళ్ళిపోయింది ఆమెదైతే నువ్వు తెలిస్తే బూతులు మాట్లాడదు నువ్వు తెలిస్తే బూతులు మాట్లాడదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే నువ్వు బతకలేవా నీకు బతుకులేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతో కొంత ప్యాకేజ్ ఇస్తున్నారు కదా దాంతో నోరు మూసుకొని బతుకోవచ్చు కదా ఈయన తిట్టుకుంటానే ఉండాలా ఈయన తిట్టుడే నీ బతుకంతా నడిచిపోతుందా కొంచెం బుద్ధి ఉండాలబ్బా ఆమెకి ప్రజల్లో రేపన్నో ఆమె దొరకాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కావచ్చు టీడీపీ టీడీపీ ఫ్యాన్సే కావచ్చు మన బీజేపీ కూటమి ఫ్యాన్స్ ఎవరైనా కావచ్చు ఆమె పట్టుకోవాలి జుట్టు పట్టుకొని కొడతారు బరాబర్ చెప్తున్నారు ఫ్యాన్స్ అందరు కలిపే కొడతారు ఒకటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏం చేసిన ఆమె కూడా ఒక ఆడపిల్లే కదా వదిలేసి ప్రభుత్వంలో ఇలాంటి జరగవు అవును అది అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం అది బట్ అదే తలుచుకుంటే ఆమె ఒక ఆడపిల్లలే అని వదిలేశారు అదే తలుచుకుంటే ఆమె కూడా బతుకుండదు నాకు తెలిసినంత వరకు ఎన్ని బూతులు మాట్లాడుద్దా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆమెను తిడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైన శ్రీరెడ్డి నువ్వు పలానా నువ్వు ఇలాంటి దానిమని ఎప్పుడైనా తిట్టారా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నువ్వు ఇలాంటి దానిమని తిట్టాడా లోకేష్ గారు ఎప్పుడైనా తిట్టారా ఎవరు ఏమి అనట్లేదు ఆమెని ఆమె ఒక ఆడపిల్ల అని చెప్పి మన ఇంట్లో ఆడపిల్లగానే గౌరవిస్తున్నారా ఆమెని కానీ ఆమె నిలబెట్టుకోలేకపోతుంది ఆ విలువ ఆమె నిలబెట్లే ఆమెకు తెలియదు ఫస్ట్ విలువైన డబ్బులు ఆ క్షణానికి వస్తున్నాయా సరిపోతుంది కానీ పబ్లిక్ లో ఎంత బ్యాడ్ నేమ్ వెళ్తుంది తెలుస్తలే అసలు వచ్చే రోజు ఒక రోజు ఉంటుంది దానికి అవకాశం వస్తే కొట్టే చెప్తా అయితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ అటు పాలిటిక్స్ ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూల గురించి మీ అమూల్యమైన టైం మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను నా మనసులో ఎన్నో భావాలు ఉంటాయి బయట పెట్టాలంటే అది కుదరదు సో మీలాంటి వాళ్ళ ఛానల్స్ ద్వారా నేను బయట పెట్టదలుచుకున్నాను కాబట్టి సో మీరు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారుగా యాక్టర్స్ చరిష్మా నాయుడుతో మంచి చర్చ నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తా దిస్ ఇస్ మనోహర్ రాయల్ సైనింగ్ ఆఫ్